नमस्ते रेण मिश्वा, वेलकम टू आदान मरोकुण। गुड़िवाड़ा नियोजकवर्ग प्रजा पर्वंत गंगा कलिसिपोयिंदि। ఈ గంగలో కలిపేసింది ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిగారే। తనను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గుడివాడ నియోజకవర్గ ప్రజల పరువుని ఆయన నిట్ట నిలువున తీసేశారు, అలాగే ఆయన పరువు కూడా తీసేసుకున్నారన్నమాట। ఏం జరిగిందంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వధక వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు కొడాలి నానిగారు। యథావిధిగానే తన నోటికి కూడా పని చెప్పారు। ఇప్పుడు ప్రజాభిప్రాయం కోసం వెళ్దాం అనేది తెలుగుదేశం పార్టీ పిలుపిస్తా ఉంది। దానికి సంబంధించి చంద్రబాబు గారిపైన అలాగే లోకేష్ గారిపైన కూడా తిట్లదండగా అందుకున్నారు। ఇదేమైనక కొత్తేం కాదు, ఎప్పుడు చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి లేదంటే మిగతా ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడాల్సి వచ్చినా ఆయన మాటల్లో మాటలకన్నా కూడా బూతులు ఎక్కువ ఉంటాయనేది అందరికీ తెలిసిందే। ఆ బూతులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా అలవాటు పడిపోయారు। ఈ నాని ఇంతలే ఇంతే బూతులు పెడతా ఉంటారు, అసలు పట్టించుకోవద్దని చెప్పేసరి ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారంటే కొడాలి నాని గారు లోకేష్ గారికి సవాల్ విసిరారు। లోకేష్ ఏమో అమెరికాలో చదువుకొని వచ్చాడు, నేనేమో 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయ్యాను। ఏంటి, లోకేష్ గారు అమెరికాలో చదువుకొని వచ్చారు, నేను 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయ్యాను, అయినా కూడా నేను గుడివాడలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను। మరి అమెరికాలో చదువుకున్న లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు, చదువులో లోకేష్ గారికన్నా నేను చాలా తక్కువ, అయినప్పటికీ నన్ను గుడివాడ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు। లోకేష్ గారికి దమ్ముంటే గుడివాడలో నా పైన పోటీ చేయాలని కూడా సవాల్ విసిరారు। సరే ఇదంతా ఓకే, పోటీ చేయండి నా పైన అన్నారు, ఆ సవాళ్ళు అయితే ఓకే, ఆయన స్వీకరిస్తే స్వీకరిస్తారు లోకేష్ గారు, లేదంటే లేదు, సరే ఇవన్నీ మామూలే సవాళ్ళు అని చెప్పేసి ఊరుకుంటారు। ఇంతవరకు ఓకే, కానీ నేను 4 సార్లు 10వ తరగతి ఫెయిల్ అయ్యాను, అయినా కూడా గుడివాడ నియోజకవర్గంలో గెలిచాను అన్నారు చూసారా। ఇప్పుడు ఈ మాటే, ఆయన పరువు ఆయనే తీసుకున్నారు, గుడివాడ నియోజకవర్గ ప్రజల పరువు కూడా తీసేశారు అని। ఎప్పుడైనా సరే చదువుకు సంబంధించి కానీ సంస్కారానికి సంబంధించి కానీ ప్రజలు చూసి ఓట్లేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేరు। అక్కడ కులాలు చూస్తారు, అలాగే డబ్బు ప్రభావం ఉంటుంది, మద్యం ప్రభావం ఉంటుంది, అలాగే కొన్ని కొన్ని సార్లు ఒక 5 ఏళ్ల పాటు ఒక పార్టీ హవా నడిస్తే ఆ గాలి వీస్తే మరొక 5 ఏళ్ల పాటు మరొక పార్టీ హవా నడుస్తూ ఉంటుంది అన్నమాట। ఆ హవాలో ఎవరి నుంచినా సరే గెలుస్తూ ఉంటారు, ఎవరు నిలిచినా సరే ఓడిపోతారు, అది పరిస్థితి। ఇక్కడ చదువుకి దీనికి సంస్కారానికి సంబంధం లేదు। ఒకవేళ చదువుకున్న వాళ్ళే పోటీ చేయాలి, చదువుకున్న వాళ్ళని గెలిపిస్తామంటే కొడాలి నానిగారు లాంటి వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళని గెలిపిస్తామంటే కొడాలి నానిగారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరూ ఓట్లేరు, కనీసం డిపాజిట్లు కూడా రావు। సో చదువుకి దీనికి సంబంధం లేకుండా పోయింది ఓట్లకి। అలా అనుకుంటే బాగా చదువుకున్నారు ఎవరు, సిబిఐ మాజీ జడి లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు, ఏమైంది జనసేన పార్టీ తరఫున ఓడిపోయారు, వైసీపీ హవా నడిచింది ఆ హవాలో ఓడిపోయారు। అలాగే మన తిరుపతి ఉప ఎన్నికలో రత్నబాబా గారు బీజేపీ అలాగే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ సీనియర్ అధికారి ఐఏఎస్ ఆవిడ నిలిచోబెట్టారు, ఆవిడ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు కర్ణాటక రాష్ట్రంలో అనుకుంటా, ఏమైంది ఓడిపోయారు। సో ఇక్కడ చదువుకి సంస్కారానికి దానికి సంబంధం లేకుండా పోయింది, చెప్పా కదా డబ్బు మద్యం కులాలు కొన్ని పార్టీల ప్రభావం కొన్నాళ్ల పాటు నడుస్తూ ఉంటాయి, ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది అనమాట। అంతేగాని చదువుకి దీనికి సంబంధం లేదు, అలాగే చదువు రాని వాళ్ళు కూడా కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వని వాళ్ళు కూడా మంత్రులుగా వెలగబెట్టారు గతంలో, ఇప్పుడు కూడా వెలగబెడతానే ఉన్నారు, కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వని వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళకన్నా కలిసి వస్తూ ఉంటుంది। నిజంగానే చదువుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే చదువుకున్న వాళ్ళు మంత్రివర్గంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, అదైతే నిజం, చదువు అయితే ఉండాలి, కనీసం సంస్కారమైనా ఉండాలి, కనీసం బుద్ధి జ్ఞానమైనా ఉండాలి, అవి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కుల ప్రభావంతోనో డబ్బు ప్రభావంతోనో మంచి మంచి పదవులు అలంకరిస్తూ ఉంటారు, వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు, అలా అలంకారప్రాయంగా ఉంటారు, వాళ్ళకు మంత్రి పదవి కావాలా ఎమ్మెల్యే గెలవాలని కోరిక ఒక తపన ఇదంతా ఉంటుంది అనమాట, అది పరిస్థితి। అయితే కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు అంటే 10 సార్లు నేను 4 సార్లు ఫెయిల్ అయ్యాను 10వ తరగతి అంటే పాప గుడివార ప్రజలు అనుకుంటారు కదా, ఏం 4 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా గెలిపించడం ఏంటి, అసలు సంస్కారం లేకుండా బూతులు తిడతా ఉంటాడు, ఈయన గెలిపించావా ఏంటని చెప్పేసి అని వాళ్ళు కూడా మనసులో అనుకుంటారు కదా। తద్వారా గుడివాడ ప్రజల పరువుని అలాగే కొడాలి నాని గారి పరువుని కూడా ఆయనే స్వయంగా తీసుకున్నారు, ఏదో తెలుగుదేశం పార్టీకి అటాక్ ఇద్దామన్న భావంలో పాపం ఆయన మీద ఆయనే అటాక్ చేసుకున్నారు అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది। అయితే ఎల్లకాలం ఈ బూతులు ఈ సంస్కృతి నడవు,
ఎల్లకాలం అంటే నాలుగు సార్లు గెలిచారు కాబట్టి కొడాలి నానిగారు ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా గర్వం ఉంటుంది నానిగారికే కాదు ఎవరికైనా ఉంటుంది సో రాజకీయాల్లో గెలుపోటం అనేది సహజం ఇప్పుడు నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు సరే తర్వాత కూడా గెలవచ్చు ఎప్పటికైనా సరే ఓడిపోరు అని గ్యారంటీ ఏమైనా ఉందా ఏమో ఓడిపోవచ్చు గెలవచ్చు అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేశారు ఓడిపోయారు మరలా ఆయన గెలవరని గ్యారంటీ ఏమైనా ఉందా గెలుస్తారేమో మంచి మెజారిటీతో అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు గాజుబాకా భీమవరంలో ఈసారి ఆయన గెలవరని గ్యారంటీ ఏముందా అత్యధిక మెజారిటీతో గెలవచ్చేమో అలాగే ఓడిపోవచ్చు కూడా వాళ్ళు ఆ మాట నానబడితే ఎందుకులే కానీ గెలవచ్చేమో సో రాజకీయాల్లో గెలిపోవటం అనేది సహజం గెలిచినప్పుడు వెర్ర వేయకూడదు ఓటమి ఎప్పుడు ఒక తలుపు తెరిచి చూస్తారే ఉంటుంది వెర్ర వీగితే చాచి కొట్టడానికి అనమాట అది అన్ని పార్టీలకి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా వర్తిస్తుంది అనమాట సరే చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి అయితే కొడాలి నాని గారి వ్యాఖ్యలు అయితే కొంత వైరల్గా అయితే మారాయి ఆయన పరువు తీసుకోవడమే కాకుండా నియోజకవర్గ పరువు ప్రజల పరువు కూడా తీసేశారు అని చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన కొడాలి నాని గారి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఆదాన్ న్యూస్ యాప్ని ఇప్పటి వరకు 1.2 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు వారందరికీ కూడా యూజర్స్కి ధన్యవాదాలు మీరు ఎప్పటికీ డౌన్లోడ్ చేసుకోకపోతే తాజా సమాచారం కోసం వార్తల కోసం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివా జర్నలిస్ట్ ఫాలో కండి ఏదైనా సమస్యను నా దృష్టికి తీసుకురండి ఆదాన్ మరొకడు మరిన్ని అప్డేట్స్ కోసం ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ